ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ శుభము తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన నెలలో ప్రవేశపెట్టినందుకు మనంతైన ప్రభు స్తుతించబోధులమైన ప్రతిదినము ఇలా ఉదయకాలు వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకువేస్తుందని మన పరిచర్య ద్వారా మనం కలుసుకుంటూ ప్రభు ఇస్తున్న కృపను బట్టి ప్రభుకిన స్తోత్రాలు. దినాల్లో మనం ధరించుకోవలసిన కొన్ని శ్రేష్టమైన లక్షణాలు, బైబుల్ మనకు నేర్పిస్తున్న విషయాలు మనం ధరించుకోవలసిన ధ్యానిస్తున్నాం. మరి ఆ క్రమంలో ఈ దినం కూడా ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. సాధ్యం కొద్ది బైబుల్ తీర్చుకోవడానికి ప్రయత్నించండి. మరి కొలసులకు రాసిన పత్రిక ఇలారా, మరి కొలసులకు రాసిన పత్రం 3వ అధ్యాయం, కొలసులు 3:14 నేను చదువుతాను, గమనించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. మరి అక్కడ కొన్ని విషయాలు పైన పౌలు మాట్లాడుతున్నాడు. అదేంటంటే 12వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైనట్లు జాలిగల మనసు దయాళుత్వం వినయం సాత్వికం దీర్ఘశాంతం ధరించుకోండి అంటూ 13 అంటాడు. ఎవడైనా తన కాను చేసిన ఒకడు అనుకునేలా ఒకనొకడు సహించు, ఒకనొకడు క్షమించండి, ప్రభు మిమ్మల్ని క్షమించిన మీరు కూడా క్షమించండి అంటూ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. కాబట్టి ప్రేమ అనేది అంటే పరిపూర్ణతకు అనుబంధమైన మాట కూడా గమనించండి. అంటే ప్రేమ లేకపోతే ఇక ఎన్నున్నా కూడా బైబిల్ జ్ఞానం అంతా ఉన్నా, మరి బైబిల్ ఎరిగి ఉన్నా, లేకపోతే అనేక తలాంతులు ఉన్నా, చక్కగా వాక్యం చెప్పగలిగినా, లేకపోతే ఇంకేమైనా రకాల పరిచర్య తలాంతులు ఉన్నా, ఇవన్నీ కూడా ప్రేమ లేకపోతే మిగిలిన వ్యర్థమైపోతుంది. బాగా సువార్త చేయగలిగినా, ఎప్పుడు దేవుని పనిలో బిజీ అయిపోయినా, ఒకవేళ ఎక్కువ సమర్పణ కలిగిన వ్యక్తులమైనా, ఇవన్నీ కూడా పరిపూర్ణత కంటే ఫినిషింగ్ అన్నమాట. చూసారా, కొన్ని పనుల్లో ఫినిషింగ్ ఉంటుంది. మరి గోడ కట్టినా ప్లాస్టరింగ్ తర్వాత అంటే ఫినిషింగ్, టాపిరుద్దటము లేకపోతే స్పాంజ్ చేయడము ఫినిషింగ్ ఉంటుంది. ఇట్లా పెయింట్ పనిలో కూడా పెయింట్ అంతా రుద్దినాక ఫినిషింగ్ లాగా లైట్గా ఆడిస్తారు. అంటే ఫినిషింగ్లో అది ఫైనలైజ్ అవుతుంది, గ్లైజింగ్ ఉంటుంది, నీట్గా ఉంటుంది పని. అంటే ఇది లేకపోతే ఇవన్నీ లోపం ఉంటాయి, లేదా గోడ కట్టి ప్లాస్టరింగ్ చేయకపోతే అంత బాగుండదు. ఇట్లా చాలా వాటి కనీటి ఫినిషింగ్ ఫైనల్ చాలా ఇంపార్టెంట్. అట్లనే పరిపూర్ణతకు అనుబంధం ప్రేమ నిజమే. అసలు ఒక మాట చెప్పాలంటే ప్రియులారా, దేవుణ్ణి ధరించుకోవడం అంటే ప్రేమ ధరించుకోవడం. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడని మౌర్యవన్ రాసిన పత్రికలో మనం చదువుతాం. మౌర్యవన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి అందుకే అట్లానే 16వ వచనంలో ఉంటుంది, మౌర్యవన్ 4:16లో ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమ అనేది ప్రేమను ధరించుకోవడమే, ప్రేమ కలిగి ఉండడమే దేవుని ధరించుకోవడం. దేవుని ధరించుకున్నామంటే ప్రేమ కలుగు. ఈ దినాల్లో నిజంగా ఒకప్పటి భక్తులకు ఇప్పటి భక్తులకు చాలా వ్యత్యాసం. ఒకప్పుడు ప్రేమించి ప్రభువును చూపించి ప్రభు మహిమ కొరకు జీవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ప్రేమించబడాలని కోరుతున్నారు. చాలాసార్లు మనం అందరి చేత ప్రేమించబడాలని కోరుతాం, కానీ నేను అందరినీ ప్రేమిస్తాను, ప్రేమ చూపిస్తాను అనుకోవడానికి ఇష్టపడం, ప్రేమ చూపడానికి ఇష్టపడం, ప్రేమ పొందడానికి ఇష్టపడుతుంటాం, క్షమించబడడానికి ఇష్టపడతాం కానీ క్షమించడానికి ఇష్టపడం, పొందడానికి ఇష్టపడతాం కానీ ఇవ్వడానికి ఇష్టపడం. కాబట్టి అందుకే ప్రేమను ధరించుకోవాలి. జనటికి అనుభవం ప్రేమ, అందుకే దేవుడు ప్రేమ. చాలా ఖచ్చితంగా మరి యోహాను పత్రికలో మోజీవన్ ప్రేమ లేనివాడు దేవుని సంబంధమే కాదంటాడు. మోజీవన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, దీన్ని బట్టి దేవుని పిల్లవరు అపాది పిల్లవరు తేటపడును, నీతిని జరించిన ప్రతివాడు అట్లనే తన సహోదరుని ప్రేమ పని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు.
దేవుని సంబంధమే కాడంట. అసలు చూసాడా, అంతేకాదు పొద్దానకు వచ్చిన అంటాడు, మొదటి మూడు పొద్దానకు ఉంటాడు, ప్రేమ లేనివాడు మరణం ముందు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరి లేకైతే మనం ప్రాణం పెట్ట బొద్ధులమైన అంటే నరహంతకుడు అంటాడు, ప్రేమ లేకపోవడమే నరహత్య అంటాడు. ఇంకా కొంచెం ముందుకు వెళితే మొదటి నాలుగో అధ్యాయం ఏమంటాడంటే, కనపడే సోదరుని ప్రేమించను, కనపడే దేవుని ఎలా ప్రేమిస్తూ ఉంటాడు. 20 ఎవడైనా నేను దేవుని ప్రేమించను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడును, తాను చూచిన తన సహోదరుని ప్రేమపునవాడు. ఆ కనబడే సహోదరుని ప్రేమపునవాడు తాను చూడని దేవుని, ఆ కనబడిన దేవుణ్ణి ప్రేమింపలేడు అని ఉంది. కింద 3 పుట్టినట్లు ఎట్లు ప్రేమింపగలడు? కనపడే దేవుని అంటే ప్రేమిస్తావా నువ్వు, కనపడే సోదరుని ప్రేమించినప్పుడు అంటుంది బైబిల్. ఎస్ కాబట్టి ప్రియులారా, అందుకే ప్రేమ చాలు, మనం పట్టుకెళ్ళేది ఏం లేదు. మరి బహుశా దీని చాలా పెద్ద అంశం, చాలా గొప్ప విషయం, దేవునితో సమానం. అందుకే దేవుడు ప్రేమ అయినాడు, ప్రేమ కలిగి ఉంటే దేవుని ధరించుకోడు. ఇది మాట్లాడుతున్నప్పుడు ఇది మాట్లాడడం నేను చాలను అనుకుంటున్నాను, మరి చాలు వాళ్ళు కాదు. ఇది చాలా అద్భుతమైన లక్షణం. మనం లోకల పట్టకలేదు ఏం లేదు పిల్లలు, దిగములు మెచ్చిన దిగములు వెళ్ళాల్సి, ఏంత ఏం సంపాదించాలని వదిలేదే. మనం కలిగింది మనతో ఉన్న దేవుని స్వరూపాన్ని ఉన్న, మనతో ఉన్న మనతోటి సహోదరులు సహోదరి అక్కర్ల అవసతులు ఉన్నవారు జ్ఞాపకం చేసుకుందాం, పంచిపెడదాం. ఏనాటికిడు అన్నట్టు చాలు. ఏ రోజు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజు ఇబ్బందులు అక్కర్లో, ఇరుకులో సమస్యలు ఉన్నవారిని చూసి వాళ్ళేదో తెలివి తక్కువ అన్నట్టు తృణీకరించి దాటి వెళ్ళు. జాగ్రత్త, రేపు వాళ్ళ స్థితిలో మనం ఉండొచ్చు, మన స్థితిలో పాటు రావచ్చు. మనం నిర్లక్ష్య పెట్టినట్టే రెట్టింపు మనల్ని, రెట్టింపు మనల్ని నిర్లక్ష్య పెడితే ఎంత బాధపడతాం. ఏ రోజు ఎవరు పరిస్థితులు ఉంటుందో తెలియదు. మనం దిగంబరులు వచ్చాం, దిగంబరులు వెళ్ళిపోవాల్సింది. మన సమాధి కొన్ని చెక్క ముక్కలు, కొన్ని వస్త్రాలు మట్టిలో మట్టితో కలిసిపోతాయి. మనం పైకి ఏమి పట్టుకెళ్ళం. మనకు కలిగింది ప్రభు ఇచ్చిన దాంతో ఇతరులను ప్రేమించి ప్రేమ సంపాదించుకుందాం, అది నిలుస్తుంది. పరలోకంలో బహుమానం ఉంటుంది. దేవుడు సృష్టి అంతటిలో మానవుడు, దేవుడు ప్రాముఖ్యమైనవాడు. సృష్టి అంతటి కంటే మానవుని ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు ప్రేమించే మానవుని ప్రేమిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఈనాడు విచిత్రం ఏంటంటే, మనుషుల్లో పాపం ఎక్కువైపోయిన కారణాన మానవుడైన మానవుడు అంటే మనిషి తాను మనిషి ఉండి కూడా తోటి మనిషిని ప్రేమించట్లా, తోటి మనిషినేమో ద్వేషిస్తున్నాడు. మనిషి మీద ప్రేమ చూపట్లేదు కానీ సృష్టి మీద, అంటే వాటిని ఒక హద్దు వరకు కొంత జాగ్రత్త కాపాడాలి అంతవరకే. కానీ మనిషి మీద చూపించాల్సిన ప్రేమ మృగాల మీద, జంతువుల మీద, అపవిత్రమైన వాటి మీద, ఎక్కడైనా బ్రతకగలిగిన, ఏమైనా తిని ఉండగలిగిన వాటి మీద కుమ్మరిస్తున్నాడు. అది ఒక గొప్ప ప్రేమ అనుకుంటున్నాడు, విచిత్రమైనది. నిజంగా చెప్పాలంటే కొంచెం జాగ్రత్తగా జ్ఞానంగా చూస్తే అది ఒక వెర్రితనం, అది ఒక పిచ్చి అనాలి. దేవుని స్వరూపాన, నీ స్వరూపాన, నీ ఇలాంటి మనిషిని వదిలి మనిషిని ప్రేమించలేకపోతున్నావు. నీ స్వరూపంలో లేని ఏ జంతువుల్ని, కుక్కను, పిల్లిని, పామును, పుట్టను, చెట్టును, కొట్లను, దేనిదేన్నో ప్రేమించేస్తున్నాను. ఒకటి వాటికి కొంతవరకు జారు తీసుకోవడం తప్పలేదేం, కానీ మనిషికి వాసిని ఆటికి ఇవ్వడం, వాటికి డబ్బులు దండగట్టి మెడల వేయడం, మనిషికి పెట్టే ఆహారం వాటికి పెట్టడం, మనిషికి పెట్టే ఫలాలు వాటికి ఇవ్వడం, అవి ఏవైనా తిని బతకగలవు. ఎంత జ్ఞానం. నా ఉద్దేశం ఒకటే, మనిషి మనిషిని ప్రేమించడం ప్రారంభిస్తే బీదవాడు, ఒకవేళ అడుక్కునేవారు, దరిద్రులు ఖచ్చితంగా బాధపడరు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేశంలో భేదలు ఉండక మానరు అని బైబిల్ చెబుతుంది. అయితే మనిషి మనిషిగా, మనిషిని మనిషిని ప్రేమించడం ప్రారంభిస్తే
వాళ్ళు ఉండవు మానరు, కానీ కనీసం ఇబ్బంది పడకుండా ఉంటారు. ఏ రోజు మన స్థితిలోకి వాళ్ళు వస్తారో తెలియదు, ఏ రోజు మనం వాళ్ళ స్థితిలో వెళ్తామో తెలియదు. బాగుందని ఈరోజు అసహ్యంతో, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రేమిద్దాం, ప్రేమను ధరించుకుందాం. దేవుడు ప్రేమ అయినాడు, ప్రేమిస్తే ప్రభు సంతోషిస్తాడు. అందుకే మత్స్యో 25వ అధ్యాయంలో మరి ఎంత అద్భుతమైన సంఘటన అది. ప్రభు అంటాడు, నేను ఆకులు వంటిని మీ నాకు ఆహారం పెట్టారు, నేను తప్పికున్నా మీ నాకు దాహం ఇచ్చారు, నేను చలితో ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చారు. అయ్యా నువ్వెప్పుడు ఉన్నామండి, ఇదిగో ఇచ్చిన వారి లోకానికి నా స్వరూపం నుండి మానవుడికి మీరు చేస్తాడు, నాకు చేస్తున్నట్టు. నేను అనుకుంటాను ఒక దేవుని సేవుడుగా తోటి మానవుడిని ప్రేమించాలంటే బహుశా ప్రపంచంలో అత్యున్నతమైన మొట్టమొదటి స్థానంలో క్రైస్తవుడు ఉండాలి. కానీ విచారం చాలాసార్లు మనం అలా చూపట్లేదేమో. ఆలోచిద్దాం, సరిదిద్దుకుందాం, తోటి మానవుని ప్రేమిద్దాం, ప్రేమ పంచుదాం, అలా దేవుణ్ణి చూపిద్దాం. దేవుణ్ణి ప్రకటించే సువార్త కంటే దేవుని ప్రేమ చూపే సువార్త చేద్దాం. తద్వారా ఆత్మను సంపాదిద్దాం, మరి ఎక్కువైన జ్ఞానం ప్రభు మనకు అనుగ్రహించుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మాట్లాడుకున్నా మరుదులు భద్రపరచము. మీరు ప్రేమ ఉన్నారు, ఆ ప్రేమ ధరించుకుని ఆ ప్రేమ చూపి అలా మిమ్మల్ని లోకానికి అందించడానికి సహాయం చేయమని, ఈ మాటలు నీ బిడ్డల జీవితాలకు పట్టడానికి సహాయం చేయమని, ఈయన వారిని దర్శించమని యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.